నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్స్ని చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను హోటల్ ఇంకా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలామందికి ఎగ్జాక్ట్ ప్రొసీజర్ తెలియకుండా హోటల్స్లో రెస్టారెంట్స్లో జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేస్తుంటారు కదా సో ఇప్పుడు అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో నాస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్ మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పంచదార వేయడం వల్ల నాన్ యొక్క టేస్ట్ బాగుంటుంది సో అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి పెరుగు ఇంకా నూనె వేయడం వల్ల నాన్స్ చాలా చాలా బాగా వస్తాయి మరో టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక పాలతో కానీ నీళ్ళతోటి పిండి మొత్తాన్ని కూడా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పిండి మొత్తానికి చక్కగా పట్టించండి ఇప్పుడు ఒక ఫ్రెష్ ప్లాట్ఫామ్ పైన పిండిని వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల నాన్స్ అనేవి చాలా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది చక్కగా నానిపోయింది కదా ఇలా ఎంత బాగా నానితే నాన్స్ అనేవి అంత బాగా వస్తాయి ఇప్పుడు మనకు కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ సైజ్ అనమాట నాన్స్ చేసుకోవడానికి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు పొడిపిండి యూజ్ చేసుకుంటూ ఈ బాల్స్ మొత్తాన్ని కూడా ఫ్లాటన్ చేసుకోవాలి ఈ ఫ్లాటన్ కూడా ఎలా చేసుకోవాలంటే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టు ఫ్లాటన్ చేసుకోవాలి ఇలా ఫ్లాటన్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ తవా కానీ పెట్టుకొని రోస్ట్ చేసుకుందాము సో ఇప్పుడు మనం దాల్చుకున్న నాన్స్ని ప్యాన్ పైన వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి చూసారు కదా బబుల్స్ అనేవి ఎంత బాగా ఫామ్ అయ్యాయో ఇలా ఒక సైడ్ రోస్ట్ చేసుకున్నాక బటర్ని అప్లై చేసుకోవాలి ఒక సైడ్ కాలేక ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ నాన్స్ని కడాయి చికెన్తో కానీ పన్నీర్ బటర్ మసాలాతోటి వెజ్ కోల్లాపూరితో కానీ ఆలు కుర్మాతో కానీ ఎలాంటి కర్రీతో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో చూశారు కదండి మరి బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో ఎలాంటి టెక్స్చర్ వస్తుందో అలాంటి టెక్స్చర్ వచ్చేలానే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా రోస్ట్ చేసుకున్నాక తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సర్వ్ చేసే ముందు మరోసారి బటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది మరో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఎవరైనా కొత్తగా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కళ్యాణి